నెంబర్ వన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సభలు సమావేశాలు ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందే ఆ అనుమతి విశాలమైన ప్రదేశాల్లో మాత్రమే పెట్టాలా జనావాసాల మధ్యన పెట్టకూడదు చిన్న రోడ్లలో పెట్టకూడదు విశాలమైన రోడ్లలో మాత్రమే పెట్టాలని ఇచ్చినటువంటి ఆదేశం దాని మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు తీవ్రమైన కామెంట్లే చేసి జనాలకు ఎట్లా ఇబ్బంది పెడతారు ఏ విధంగా ఇబ్బంది పెడతారు ప్లేసెస్కి సంబంధించి మీకు ఎప్పుడన్నా ఎవ్వరంటే చెప్పండి పర్మిషన్ అప్పుడు మేము చూస్తామని చెప్పింది సరే దాని మీద విచారించమన్నారు తీర్పు విచారణ పూర్తి తీర్పు రిజర్వ్లో పెట్టింది ఈ లోపుగా ఇక్కడ పిటిషన్ వేసి ఇక్కడ ఇది తేడా రాబోతోందని భావించినటువంటి సిపిఐ కార్యదర్శి రామకృష్ణ సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు దీని మీదన సుప్రీంకోర్టులో ఓ రకంగా ఎదురుదెబ్బ అని చెప్పాల ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ని ఆశ్రయించమని పిటిషనర్కి సూచించింది త్వరగా విచారణ ముగించి తీర్పు ఇవ్వమని ఏపీ హైకోర్టుకు ఆదేశించింది జీవో నెంబర్ వన్ మీదన జనవరి ఇరవై నాలుగును విచారణ ముగించి తీర్పు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ అది తీర్పిచ్చేస్తారు ఆల్రెడీ అయిపోయింది తీర్పిచ్చేస్తారు ఏమైపోయింది ఇప్పుడు అంటే ఇది ఒక రకంగా ఎదురుదెబ్బ ఈ తీర్పు రాకముందే తీర్పు ఇట్లా రాబోతోందని అనుమానించి మేబీ ఆ తీర్పు రాసినటువంటి అంటే జడ్జి గారు చెప్పాక కొట్టేవాళ్ళు ఎవరో వీళ్ళకి ఇంటిమేట్ చేసి ఉండాలి లేకపోతే అర్జెంటుగా ఇక్కడ తీర్పు రిజర్వ్ చేశాక సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్తారు ఖచ్చితంగా ఇక్కడేదో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తీసుకోవాలని చెప్తుంది ఎందుకంటే మొన్న ఈవెన్ సు సుప్రీంకోర్టు చెప్పింది గతంలో ఎక్కడ పడితే అక్కడ మేము ఇష్టం వచ్చినట్టు ఎట్టా పెడతారు రోడ్లన్నీ బ్లాక్ అయిపోవా పబ్లిక్ కమ్యూనికేషన్ ఇబ్బంది పడదా అలాగే హైవేలు ఆడిపేస్తే అనేది కాబట్టి పర్మిషన్ తీసుకోవాలి సభలకి ఓపెన్ ప్లేసుల్లోనే ఉండాలి చుట్టూ దానికి సేఫ్టీ ఉండాలి అన్నటువంటిది రోడ్డు మధ్యలో పెట్టేసే సభలు నిండుగా కనబడుతున్నారు అటు ఇటు ఈ పెట్టేస్తే బ్యారికేడ్లు తర్వాత చూస్తే తొక్కి స్లాటలు జరిగిపోతాయి బయటకు పోవాలంటే దిక్కు ఉండట్లేదు ఆ మధ్యలో తొక్కుపోతం చచ్చిపోవడం లాంటివి జరుగుతున్నాయి లేదా తీవ్రమైన అనారోగ్యం అవుతుంటుంది జనాల్ని ఎక్కువగా చూపించుకోవడం కోసం చేస్తున్నటువంటి ఎత్తుగడకి రివర్స్లో జగనేసినటువంటి ఎత్తుగడ తనైతే పాదయాత్ర సందర్భంగా చక్కగానే ఎంజాయ్ చేశారు అట్లాగే చిన్న సందుల్లో ఎక్కువ జనానే చూపించగలిగి ఇప్పుడు అదే పని వీళ్ళు చేస్తున్నారు కాబట్టి అదే ప్రశాంత్ కిషోర్ శిష్యులే కదా ఇప్పుడు ఉంది పొలిటికల్ మేనేజ్మెంట్ కాబట్టి జరుగుతుంది అయితే సిపిఐని అడ్డుపెట్టి తెలుగుదేశం వేసిన ఎత్తుకి రివర్స్ అయినట్టు కనబడుతుంది